మనం జంతువుల వీడియోలను చాలా చూసినాం కదా లెక్కనే చేసే వాటిని మళ్ళీ నవ్వించేయి కోపం తెప్పే ఇంకా ఏటాడేటి ఇట్లా చాలా చూద్దాం జంతువుల వీడియోలు ఇంకా కోతుల వీడియోలు అయితే చెప్పరాదనుకోర్రి వాటి శేషలు ఒక తీర్లు కానీ ఆ కోతులు వెళ్ళడన్నా కూరగాయలు అమ్మగా చూసిర్రాహ్ ఆహా కోతులు కూరగాయలు అమ్ముతాయా ఉన్నాయి తినకపోతే చాలా అనుకుంటారా అదే నిజంగానే గీడ కోతి ఈర లెవెల్లా కూరగాయలు అమ్మినట్టు యాక్టింగ్ చేసుకుంటా ఎట్లా తింటారో చూస్తే మస్తు నవ్వుతారు మీరు ఆగో గడ కోతి కనిపిస్తందా అబ్బా ఈ కోతి ఎంత మంచిది పాపం కూరగాయలు అమ్ముతుంది అంటే దానికి అంత పైసలు అవసరం ఏమొచ్చింది ఆడవిలా ఏం దొరుకుతలేవైంది అందుకే ఇట్లా అమ్మి పైసలతో కొనుక్కుందాం అనుకుంటుంది కావచ్చు అని మీరు దాని మీద జాలి పడతారా లేకపోతే ఎవరన్నా దాన్ని ఆడ ఊఖోబెట్టిరయింది అని అనుకునేరు కాదు అయితే మధ్యప్రదేశ్లో ఉన్న కూరగాయల దుకాణాలకు పోయింది కోతి దాన్ని చూసి పాపం ఆ కూరగాయలు అమ్ముకున్నట్టు ఓ దుకాన్ని ఇడిచిపెట్టి పోయిందట ఇంకేంది దొరికిందే సందని పోయి ఆయన జాగాలనే కూర్చుంది ఆమెటోర్లు కూర్చున్నట్టు ఇంకేంది ఇక ఆడికాచి కూరగాయలు అమ్ముతున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా తింటుంది అది ఎవరన్నా చూస్తే అయ్యో పాపం కోతికి ఎంత కట్టం వచ్చింది అనుకోవాలన్నదట్టు ఇయర్ లెవెల్లో బిల్డప్ ఇస్తుందిగా కానీ పాపం ఆడున్నోళ్ళు అయితే ఈ కోతులతోని పెద్ద గండవే ఉంది మాకు ఈ అచ్చి ఏం బంద్ చేసుకొని ఏమంటాయి ఎతకపోతున్నాయి వీడితోని మస్తు అక్కడ అక్కడున్నోళ్ళు అంటారు ఆయన ఓ కోతి జర ఓ రాదన్న పాపం అన్న అమ్ముకుంటాడు నువ్వే అండి తిన్నాక ఆయన ఏమో అమ్ముకుంటాడు పో ఈ తిన్న జాలి కానీ